గ్రంథము 105:3 యెహోవాను వెతకువారు హృదయమందు సంతోషించెదరుగాక. యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పాటు చేసుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకమునకు తెచ్చుకొనండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యెహోవాను వెతుకువారు హృదయమందు ఎంతో సంతోషించెదరుగాక. హృదయములో సంతోషం. దేవుడు ఎవరి పక్షానున్నాడో, దేవుడు అంటున్నాడు ఎవరు నాయందు నిలిచి ఉంటారో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు, మంచి ఫలాలు కలిగి ఉంటారు. కనుక వారి హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? బహు సంతోషముతో ఉంటుంది. యెహోవాను వెతుకు వారికి హృదయమందు సంతోషము కలుగునుగాక. ఆయన సన్నిధిని నిత్యము వెతుకు వారికి ఆయన బలము శక్తి కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చే సంతోషము ఆయన మనలో ఉండటమే, మనము ఆయన వారిగా ఉండటమే. ఆయనలో లేని వారికి క్షణక్షణము భయమే, వేదనలే. దేవుని సన్నిధిలో ఉన్నవారికి సంతోషము, సమాధానము, బలము కలిగి వారు ఉంటారు. కనుక దేవుడు అంటున్నాడు అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మీరు ఇప్పుడే జ్ఞాపకము చేసుకొనండి. ఆయన మీ కొరకు ఎన్ని కార్యములు చేసి ఉన్నాడు. అబ్రహాము యొక్క వంశస్థులారా, యాకోబు యొక్క సంతానమా, ఆయన మీ ఎడల చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకము చేసుకునండి. ఆయన మీ ఎడల ఆశ్చర్య కార్యములు ఎన్నో జరిగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, కీర్తన గ్రంథము 16:11 ఆయన చేతిలో జీవ మార్గమును నీవు నాకు తెలియచేయుస్తున్నావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? జీవ మార్గమును నీవు వెతుకుస్తున్నావు, కనుక ఆయన సన్నిధిలో సంతోషము కలదు. దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము కలదు, ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖము కలదు. ఆయన కుడి చేతిలో ఉన్నదంట. అందుకే అంటున్నా ఆయన సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము నీకు సుఖము కలదు. నిత్యము సుఖముగా ఉంటావు. సంతోషాన్ని మానవుడికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధికి నీవు రాగానే, ఈ లోకంలో నీవు జన్మించినప్పుడే దేవుడు సంతోషాన్ని, భూమి మీద సమాధానాన్ని, ఆశీర్వాదాలన్నిటినీ నీకు సమకూర్చాడు. నువ్వేం చేస్తున్నావు చెప్పండి? వాటిని పోగొట్టుకుని ఉన్నావు. నిత్య జీవాన్ని నీవు వెతకటము ప్రారంభించున్నావు. నిత్య జీవాన్ని ఎప్పుడైతే వెతకటానికి ప్రారంభించున్నావో, దేవుడు అంటున్నాడు నీకు నీ జీవ మార్గమును నీవు నాకు తెలియచేయుస్తున్నావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నాకు నిత్యము సుఖము కలదు. జీవ మార్గమును ఆయన తెలియచేస్తున్నాడు. ఇదిగో ఇది జీవానికి పోయే మార్గము, ఇది మరణానికి పోయే మార్గము. ఇది జీవ మార్గము, ఇది మరణ మార్గము. భూమి మీద నీవు దేన్ని ఎన్నుకుంటావు? నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మరణము జీవము నీ ఎదుట పెట్టి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు ఇదిగో జీవ మార్గమును నీకు నేను తెలియచేయుస్తున్నాను, కనుక నా సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నా కుడి చేతిలో నీకు నిత్యము సుఖము కలదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు జీవ మార్గము నీకు ఇప్పుడు తెలియచేసి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు అది నీవు అనుసరించి నడుచుకుంటే, ఆ మార్గాన్ని నీవు తెలుసుకుని ఇప్పుడే నీ త్రోవలను సరళము చేసుకుంటే,
ఆయన చేతిలో నిత్యము సుఖము కలదు నీకు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిత్యము, ఆయన నిన్ను సంతోషముతో సమాధానముతో పరచాలి అని కీర్తన గ్రంథం 118:50 ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం ఏమై ఉంది చెప్పండి? నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు, నాకు నెమ్మది కలగ చేయుస్తున్నది. దేవుని మాట ఈ లోకంలో ఎలా ఉంది చెప్పండి? ఆయన వాక్యము చేత నీవు నీకు జీవము కలుగుస్తున్నది. కనుక మార్కు సువార్త 11:24 దేవుడు ఏమన్నా చెప్పండి? అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు, మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు, మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని మీరు నమ్ముడి నమ్మండి. ఏ దేవుడు ఏమన్నారు చెప్పండి? మొదటి చెప్పండమ్మా. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు, మీరు ప్రార్థన చేయుచున్నప్పుడల్లా మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని మీరు నమ్ముడి నమ్మండి. తప్ప మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ బాధలో అడుగుతారు, వేదనలో అడుగుతారు, సంతోషములో దేవుని సన్నిధిని వెతుకుతారు. దేవుని యొక్క మాటను, దేవుని సన్నిధిని వెతికే వారికి హృదయమందు అంతా కూడా సంతోషము కలుగుతుంది. దేవుని సన్నిధిని వెతికే వారికి హృదయము ఎంతో సంతోషముతో కలదు. కనుక దేవుని సన్నిధిని వెతికే వారికి బలము కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, హృదయమందు ఎంతో ఆనందాన్ని కలగచేయుస్తున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించున్నాడు. కనుక యోహాను సువార్త 16:24 ఇంతవరకు మీరు నా పేరట ఏది అడగలేదు, కనుక నా పేరట ఇప్పుడు మీరు ఇది వరకు మీరేమియు నా పేరట ఇది వరకు మీరు ఏదియు నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి అడగండి, అది మీకు దొరుకుస్తున్నది. ఇంతవరకు మీరు యథార్థమైన హృదయముతో నా సన్నిధిలో ప్రార్థన చేయలేదు. మీరు ప్రార్థన చేస్తున్నారే కానీ మీ ప్రార్థన మీ యొద్దనే ఉంటుంది. కనుక ప్రభువా ప్రభువా అని మీరు అడుగుస్తున్నారే కానీ దేవుని చిత్తమును బట్టి దేవుని యొక్క ప్రణాళికలో మీరు అడిగిన వారు కాదు. కనుక దేవుడు అంటున్నాడు, ఇంతవరకు మీరు నా పేరట ఏది అడగలేదు, ఇప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఇప్పుడు మీరు దానిని అడగండి, అది మీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మిమ్మలను సంతోషింప చేయాలని యెహోవాను వెతకువారికి హృదయమందు సంతోషము కలుగుస్తున్నది. యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. నిత్యము ఆయన సన్నిధిని వెతకండి. వెతికినప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రార్థన, దేవుడు అంటున్నాడు మీరు నాకు ప్రార్థన చేయునప్పుడల్లా వేటిని మీరు అడుగుతున్నారో అవి మీకు కలిగి ఉన్నవని మీరు నమ్మండి. ప్రార్థన చేస్తున్నారే కానీ విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయండి, నా పేరట మీరు అడగండి, అవి తప్పకుండా మీకు కలుగును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకు మీరు ఏటిని అడుగుతారో భూమి మీద దేవుడు అంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 6:33 చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యం యొక్క నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు కలుగు అనుగ్రహించునని మీతో చెప్పుస్తున్నాను. దేవుడు ఏమన్నారు చెప్పండి? కాబట్టి మీరు ఆయన రాజ్యం యొక్క నీతిని వెతకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహింపబడును దొరుకును. మొదటిగా దేవుని యొక్క నీతి ఏమిటి, దేవుని మాట ఏమిటో దేవుడు అంటున్నాడు. ఆయన రాజ్యం యొక్క నీతిని వెతకండి, దేవుడు అంటున్నాడు మీకు కావలసినవన్నీ కూడా దొరుకుతాయి. మీ వ్యాధులు పోతాయి, శోధనలు పోతాయి, సమస్యలు పోతాయి,
మీ కుటుంబాలలో ఉన్న ప్రతి వేదన తొలగిపోతుంది. కనుక నా పేరట మీరు అడిగేది ఇంతవరకు కూడా నా పేరట మీరు ఏది కూడా విశ్వాసముతో మీరు నన్ను అడగలేదు. అడిగితే తప్పకుండా మీ విశ్వాసము పరిపూర్ణమగునట్లుగా మీరు అడగండి, తప్పకుండా మీకు అది దొరుకును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని రాజ్యములో నీతి ఎలా ఉన్నది? దేవుని రాజ్యము యొక్క నీతి ఏమిటో తెలుస్తలేదు. భూమి మీద దేవుని రాజ్యమును ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. ఈరోజు దేవుని రాజ్యం ఎలా ఉన్నది అంటే దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారి ప్రజలుగా చేసుకుని ఉన్నాడు, మనలందరినీ తన ప్రజలుగా చేసుకున్నాడు. కనుక వేదన ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, ఏ శోధన ఉండదు, ఏ అపాయము నీకు ఉండనే ఉండదు. కన్నీరు, వేదన, దుఃఖము అసలు ఉండనే ఉండదు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. కనుక దేవుని నివాసం ఇప్పుడు మనుష్యులతో ఉన్నది, ఆయన వారితో ఉన్నాడు, ఆయన వారి ప్రజలుగా మనలను చేసుకొని ఉన్నాడు. మరణము లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, కన్నీరు లేదు, ఇక అసలు లేనే లేవు. అంటే మాకు ఎందుకండి మేము ప్రార్థన చేస్తున్నాం, నాకు ఎందుకు కలగటలేదు అంటే ప్రభు పేరట మీరు ఏది కూడా ఆయనకి ఇష్టమైన రీతిగా మీరు అడగనే అడగటలేదు. అడిగారు అనుకోండి, మీ సంతోషాన్ని దేవుడు అంటున్నాడు, ఇప్పుడే పరిపూర్ణముగా నేను చేయనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాలలో కూడా మనలను ఎరిగిన దేవుడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? కీర్తన గ్రంథము 107:20 ఆయన ఏమంటున్నాడు చెప్పండి? ఆయన వాక్కును పంపి వారు పడిన గుంటలో నుండి వారిని, ఆయన తన వాక్కును పంపి, తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను, విడిపించి ఉన్నాడు. తన వాక్కును పంపి, నీవు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఏ రీతిగా నీవు అడగలేని స్థితిలో ఉన్నావో, దేవుని సమాధానాన్ని ఏ రీతిగా నీవు కోల్పోయి ఉన్నావో, అబ్రహాము వంశస్థులారా, యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన కార్యములను తలంచుకుని ఆయన ఇప్పుడు అడగండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసి ఉన్నాడో మీరు తలంచుకుని ఆయన యందు నిష్కపటులై ఆయన పేరట మీరు ఇప్పుడు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అంటున్నాడు, ఆయన వాక్కును పంపి ఇప్పుడే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మీరు పడిన గుంటలో నుండి ఆయన మిమ్మలను విడిపించాడు. తప్పకుండా విడిపిస్తాడు. కనుక తప్పకుండా విడిపించే దేవుడు, మళ్ళను కాపాడే దేవుడు, కునకడు, నిద్రపోడు. ఆయన నీచము మన ప్రార్థన వినే దేవుడు. అలాగే చూడండి 2 Kings 5:14 సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. సిరియను దేశములో నుండి ఒక నయమాను అనే ఒక వ్యక్తి ఎక్కడి నుంచి బయలుదేరాడు చెప్పండి? అతనికి కుష్టి రోగము కలిగినప్పుడు, బాధతో వేదనతో కృంగిపోతున్నప్పుడు దేవుని యొక్క వర్తమానము ఒక పిల్ల ద్వారా అతనికి అందింది. ఇస్రాయేలీల దేశంలో ఒక ప్రవర్త ఉన్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు, ఇస్రాయేలీల రక్షణ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడు. కనుక అతని యొద్దకు నీవు వెళితే ఈ కుష్టి రోగము నుంచి నీవు బాగుపడతావు అని దేవుని యొక్క వర్తమానము ఎవరికి వెళ్ళింది చెప్పండి? నయమానుకు వెళ్ళింది. సిరియా దేశంలో ఉన్న నయమాను ఎలాంటి వాడు చెప్పండి? మహాసైన్యాధిపతి, సైన్యములో ఒక అధిపతి. అలాంటి వాడికి కుష్టి రోగము కలిగినప్పుడు ఆ బాధతో కృంగిపోయి మరణ స్థితిలో ఉన్నాడు. అతని యొద్దకు దేవుని వర్తమానము వెళ్ళింది, ఒక చిన్న పిల్ల ద్వారా వెళ్ళినప్పుడు. ఆ వర్తమానాన్ని విని నమ్మి సిరియా దేశము నుండి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలీషా ఎక్కడున్నాడు చెప్పండి? కొండ మీద ఉన్నాడు. అతని శిష్యులు ఆయన యొద్ద ఉన్నారు. కనుక సిరియా దేశము నుంచి ఒక నయమాను సైన్యాధిపతి బలాజ్యుడు అతను నిలబడినప్పుడు, సైన్యములో అధిపతిగా నిలబడితే
ఏ రాజ్యము మీదకి యుద్ధానికి వెళితే ఆ రాజ్యములో ఓటమి తప్ప వారికి విజయము లేనే లేదు. అలాంటి సైన్యాధిపతి ఈరోజు ఎలీషా దగ్గరకు వచ్చి, అయా నాకు సహాయము చేయి, ఎందుకంటే నేను వ్యాధితో ఉన్నాను, నీవు దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉన్నావు, నాకు సహాయము చేసి నన్ను స్వస్థపరచమని పైకి కౌరు చేయగా, అక్కడ ఎలీషా ఏమంటున్నాడు చెప్పండి. చూడండి 14 వచనము, అతడు పోయి ఇక్కడ యోర్దాను నదికి పోయి నీవు 7 మార్లు మునిగి శుద్ధుడవు కమ్మని తెలియచేస్తున్నాడంట. నయమానుతో ఆ దైవజనుడి దగ్గరకు ఒక దాసుని పంపించాడు. వెళ్ళినప్పుడు, అయా సిరియా దేశంలో నుండి మేము వచ్చున్నాం, కనుక ఈరోజు స్వస్థత పడటానికి అతను అర్హుడు అని నేను తలుస్తున్నాను, కనుక మీరు ఆయనకు సహాయం చేసి స్వస్థత పరచండి అని ఆ సిరియా దేశము యొక్క సైన్యాధిపతి దాసుడు వెళ్ళి ఎలీషాని అడిగినప్పుడు, ఎలీషా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అంటున్నాడు, యోర్దాను నదిలో 7 మార్లు మునిగి నీవు పరిశుద్ధుడవు కమ్మని ఒక్క మాట చెలవిచ్చున్నాడు. దేవునికి స్తోత్రము. శ్రేయకొలం డిస్ట్రిక్ట్ బామిడి మండలము చిన్నదిమిలి కాలనీ. నా పేరు ఉర్లాప ఈశ్వరమ్మ. చిన్నపిల్లప్పటి నుంచి ఊహ తెలిసిన నుంచి కూడున్న కడుపులో నొప్పి. మరి హైదరాబాదు, విశాఖపట్నము, విజయవాడ, తర్వాత విజయనగరము, మా జిల్లాలో అనేకమైన డబ్బులు ఖర్చు పెట్టి చాలా వరకు కూడా నేను చనిపోయిన పరిస్థితిలో, చిన్నపిల్లప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఉన్న నొప్పి అనుకున్నానంటే, ఇంకా చనిపోయిన పరిస్థితిలో కూడా నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అది గొప్ప సాక్ష్యం చెప్పాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఆ నొప్పికి మా అన్నయ్య ఏం చెయ్యాలి, ఎంతమంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా తగ్గడం లేదని ఒకరోజు మా అన్నయ్య గారు వచ్చానమాట పాస్టర్ గారితోటి, ఇలాగ మా చెల్లికి నొప్పి అండి, తగ్గడం లేదనేసి అన్నయ్య ఎంతగా బాధపడి చెప్పిన తర్వాత పాస్టర్ గారు నేను రాలేదు ఈ సన్నిధికి, కానీ ఫోన్లో ప్రార్థన చేశారు. ఫోన్లో ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి వారం రోజులనే కాలేదు, మళ్ళీ నొప్పి వచ్చింది. నొప్పి వచ్చిన తర్వాత ఏం చేయాలని అమ్మ నాన్న అందరు కూడా ఉన్న ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తున్న తర్వాత ఇంకా ఆర్ఎంబి డాక్టర్ గారు ఒకరు వచ్చి శ్రీకాకుళం తీసుకెళ్ళి, అక్కడ అనమాట ఒక డాక్టర్ గారు అయితే నీకు నొప్పి ఉంది కానీ స్కానింగ్లకు అయితే నొప్పి దొరకడం లేదు, ఎక్స్రేలకు దొరకడం లేదు, సిటీ స్కానింగ్ కూడా నొప్పి దొరకడం లేదు, కానీ అజ్జపై నీకు ఆపరేషన్ చేస్తాను, 70% నీకు తగ్గుతుందని గ్యారెంటీ అయితే నేను ఇవ్వనమ్మా అని చెప్పారు అతను. సరే సార్ చేసియండి అనే సమ్మలు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అనమాట అన్నయ్య అన్నారు ఒకటే మాట అన్నారు ఫోన్ చేస్తే, నేను ఇక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించాను, మరి దేవుడు అద్భుతం చేస్తారని నాకు నమ్మకం ఉంది, మీరైతే ఆపరేషన్ చేపించండి అనేసి అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత సాయంత్రం నాకు 5 గంటలకి ఆపరేషన్ చేశారు, ఏమీ దొరకదని. నాకు పేగు అయితే మొత్తము ఒక చాలా పెద్ద పేగు ఒకటి ప్రాబ్లం వచ్చి తెల్ల పూత పడిపోయిను, దాని మొత్తం పైన రాళ్ళు ఉన్నాయి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎంతమంది డాక్టర్లు చూసినా కూడా నొప్పి పలాందని ఏ డాక్టర్ కూడా చెప్పలేదండి. చాలా డబ్బులు ఖర్చు అయ్యి నా మీద ఆశ ఇడిసిపెట్టారు. కానీ ఈ సన్నిధికి వచ్చి మా అన్నయ్య ఏ రోజు అయితే పాస్టర్ గారితో విషయం అయితే చెప్పారో ఆ ఫోన్లో నా పాస్టర్ గారు ప్రార్థన చేసి అతనైతే మీ చెల్లికి తగ్గుతుందని చెప్పిన తర్వాత నా నొప్పి క్లియర్ అయ్యింది. గొప్ప సాక్ష్యమే, నేను ఈరోజు బ్రతికున్నానంటే కారణం దేవుడు, పాస్టర్ గారు ప్రార్థన అండి. ఆ జిల్లా నుంచి వచ్చి ఇంకెంతోమంది అన్నారు సరే మేము ఆ సన్నిధికి వస్తాము, మాకు కూడా చాలా వరకు కష్టాలు ఉన్నాయి మేము చెప్పుకుంటామన్నారు, వాళ్ళకి తీసుకురాలేకపోతున్నాం చాలా దూరము, మరి ఈ సన్నిధికి ఎప్పుడు వచ్చినా నాకు ఏదో ఒక మేలు జరుగుతుంది, ఏదో ఒక అద్భుతం అనేది నాకు జరుగుతుంది అండి. మేము ఉన్న వాళ్ళం అయితే కాదు, చాలా పేదవాళ్ళం మేము, కూలి చేసుకున్న వాళ్ళమే. అన్నయ్య ఇక్కడ నా చిన్నప్పుడే వచ్చారు, నాన్నగారు కూడా ట్రైన్ యాక్సిడెంట్లో మరణించారు. ఆ విషయము 2013 10వ నెలలో నాన్న వెళ్ళిపోయారు. మాకు మొన్న 1వ నెలలో నాన్న చనిపోనరని విషయం పోలీసులు తెలియపరిచారు. ఇంకా మా చేతికి ఇక్కడ పేపర్స్ కానీ ఏం కూడా ఇవ్వలేదండి. ఇంకా అవి పలాస జీఆర్పీ పోలీస్ స్టేషన్లో నాన్నకు సంబంధించిన ఫైళ్ళు ఉన్నాయి, అవి కూడా మా చేతికి రావాలి అనేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఆగిపోయింది గృహం, 10 సంవత్సరాలు అవుతుంది ఆ గృహం, నేను పూర్తి చేశాను మొన్న. ఇంకా పెయింటింగు, ఇంకా ఏంటంటే టైల్స్, ఇంకా వైరింగ్ ఉండిపోయింది. దేవుడే నాకు సహాయం చేస్తారనేసి నేను నమ్ముచున్నాను. సంఘం అంతటి కూడా ప్రార్థన చేయండి నా కొరకు, దేవుడి గొప్ప సాక్ష్యం దీవించును గాక.
ఒకసారి సొరంబల్లో పని చేపించాము. ఎండలో పని చేపించాను, నేనైతే అంతగా పని చేయలేదు. ఏసరికి కళ్ళు తిరిగినట్టుకోండి. కొద్దిగా నేను పుట్టినాక నాకు కళ్ళు తిరగటం అనేది నాకు తెలియదు అసలే. కొంచెంసేపు కూర్చున్నాను, అమ్మ నాకు కళ్ళు తిరిగినట్టుండి అని మా అమ్మకు చెప్పి నేను కూర్చున్నాను. కొంచెంసేపు కూర్చుని పొద్దుగూకుపోతుంది, ఏడవుతుంది, ఇంకా సీకటి పడిపోతుంది. అమ్మ నేను వెళ్ళాలని మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కిచ్చింది అమ్మ. అడ్రోడ్కి వచ్చి నేను బస్సు ఎక్కాను. బస్సు ఎక్కి దిగినప్పుడు కొంచెం నీరసంగా అనిపించి చెమటలు పోసుకొస్తున్నాయి. మెల్లిగా వెళ్ళి తాళం తీయలేకపోయాను అనమాట. నేను వెళ్ళేసరికి పిల్లోడు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయాడు, ఇంకెవరు లేరు. తాళం తీయలేకపోయి తీసి ప్యాన్ వేసుకుని పడుకున్నాను. పర్లేదులే, బాగానే ఉందిలే, పని చేసుకుని పడుకుందాం, పొద్దుగు 8 అయిపోతుందని లెగిసాను. అంతే, లెగిసినాక నాకు కళ్ళు కనపడలేదు అసలుకే. కళ్ళు తిరిగిపోయి పడిపోయాను. గేట్ల దగ్గరే పడిపోయాను. ఎవరు లేరు ఇంట్లో, ఆ ఇంట్లో కూడా ఎవరు రారు. డోర్లేసి ఉండి ఏమి కూడా ఏం జరిగినా కానీ ఎవరికి తెలియదు. ఒక్కదానే ఉండిపోయాను. ఒళ్ళేమో చెమటలు పోసుకొస్తున్నాయి. బాగా ఏమీ తెలియని స్థితిలో పడిపోయాను నేను. మరి ఏంటి నాకు ఇలా అయిపోయిందని అక్కడి నుంచి పాక్కుంటూ వెళ్ళి మెట్ల మీద డోర్లు తీసుకుని మెట్ల మీద పడిపోయాను. దిక్కులేని స్థితి అన్నమాట. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా వ్యర్థము. ఎంతమందో ఉన్నారు కానీ లోకం నన్ను వెలివేసిన కానీ దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. ఈ సన్నిధికి వచ్చినాక ఎన్నో కార్యాలు చూసాము. నా తల్లి కూడా బ్రతికింది ఇక్కడ. నేను ఆ స్థితిలో పడిపోయాను. ఎవరన్నా కనపడితే బాగుండు, ఎవరన్నా నన్ను చూస్తే బాగుండు అని కళ్ళు మూసుకున్నాను. ఆ మెట్ల మీద కూర్చొని ఉన్న చెమటలు పట్టిపోయి, చెమటలు కారిపోతున్నాయి, కాళ్ళు చేతులు అన్నీ చల్లబడిపోయినాయి. రోడ్డు మీద వెళ్తా ఒక ఆమె చూసి, పిల్ల ఏంటి ఇక్కడ కూర్చొని ఉంది, ఎప్పుడు కూర్చోదు రోడ్డు మీద, ఏంటి ఇక్కడ కూర్చొని ఉందని. ఆ అమ్మాయి గబగబా వచ్చి చూసి ఇంటి పక్కన ఆమెను పిలిచింది. ఆమె వచ్చి గబగబా ఉప్పు నీళ్ళు అవన్నీ కలిపించింది. నాకు ఎప్పుడు కూడా బీపీ అనేది తెలీదు, కళ్ళు తిరగటం అనేది తెలీదు. మరి గబగబా ఆ ఇళ్ళ పక్కన మరి డాక్టర్ మరి ఊరికి వస్తాడు అనుకుంటే అప్పుడే వెళ్తున్నాడు రోడ్డు మీద. గబగబా పిలిచారు ఇళ్ళ పక్కన వాళ్ళు. పిలిచి చూపిస్తే ఈ పిల్ల కాళ్ళు చేతులు చల్లబడిపోయి సీరియస్ అయిపోతుంది. మరి ఏంటమ్మా ఎవరు లేరని డాక్టర్ గారు అడిగారు. ఎవరు లేరమ్మా అని చెప్పారు వాళ్ళు. మరి రెండు ఇంజక్షన్లు చేసినా కానీ అసలు ఇంజక్షన్ చేస్తుంటే నాకు స్వరిసి కూడా తెలియలేదు. నాకైతే నేను ఏంటి ప్రభువా, మరి నాకు ఎప్పుడు కళ్ళు తిరగటం లేదు ప్రభువా, మరి ఏంటి ఇలా నీరసానికి వచ్చేసా, ఇలా పడిపోయాను, ఏంటి ప్రభువా, ఏమైపోతానన్నయ్యా అని నేను చాలా ఏడ్చుకున్నాను. మరి అప్పటికప్పుడే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు పక్క ఇంటి వాళ్ళు ఆటోలో వేసుకుని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేనైతే ప్రభువా ఇవన్నీ కాదు కానీ నీ ఎంత గొప్ప సన్నిధి ప్రభు అని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. మరి నాకు స్వస్థతనే ప్రభు అయ్యి కాళ్ళ చేతులు చల్లబడతాం ప్రభు తీసివేయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం కాదమ్మా బాగానే ఉంది తీసుకెళ్ళమని అప్పుడు చెప్పారన్నమాట. వెంటనే మరి ఇంటి దగ్గర డాక్టర్ అయితే సీరియస్గా ఉందని చెప్పాడు. అక్కడికి వెళ్ళినాక పర్లేదమ్మా బాగానే ఉంది, బీపీ సరిపడని ఉంది, తీసుకెళ్ళండి అని చెప్పారు. దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. అదే ఇంట్లో ఉంటే నన్ను ఎవరు కూడా చూసేవాళ్ళు కాదు. దేవుడు నా పట్ల ఉండి నన్ను వదిలిపెట్టుకుండా దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుడికి వందనాలు, బలిపెట్టికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడిన వాళ్ళందరికీ వందనాలు. 20 అయిందండి అబ్బాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివి. అప్పటి నుంచి కాలేజీకి వెళ్తున్నాడు కానీ అప్పుడు బాగా హైదరాబాద్లో చదివాడు 3 అక్కడి నుంచి వచ్చాక ఇంటికి వచ్చాక తేడా వచ్చింది ఆ బాబుకు. తేడా వచ్చి బాగా ఇదిగా అరవటం చేయటం అన్నీ ఇదిగా చేసేవాడు. కానీ చేస్తున్నా కానీ అప్పుడప్పుడు 3-4 కాలేజీకి వెళ్ళేవాడు. మళ్ళా నేను చేయలేను, నాకు చేయటానికి శక్తి లేదనేసి మానేసేవాడు. 3-2 అలా చేసి మానేసుకుంటూ వచ్చాడు. తర్వాత సరే మళ్ళీ ఒక 5-6 ఆగేవాడు. మళ్ళీ వెళ్ళేవాడు నేను చేస్తా అనేసి. కానీ మళ్ళీ ఈ మధ్యలో నారాయణ కాలేజీలో కూడా మొన్న 4 చేశాడు. చేశాక మళ్ళీ పర్వాలేదులే అనుకున్నాం. తర్వాత పర్లేదులే అనుకున్నాక మళ్ళీ సడన్గా మానేశాడు. మానేసిన కాంచి ఇంకా మెంటల్గా ఎక్కువ అయిపోయి మనసు ఇదిగా అన్నం తినటానికి కూడా తినేవాడు కాదు, టీ తాగాలన్నా తాగేవాడు కాదు.
ఏమన్నా చేయాలన్నా చేసేవాడు కాదు, మానేసేసి అన్ని కూర్చొని ఇంకా ఎక్కువ అయిపోయేసి బాగా ఇదిగా మానసికంగా బాధపడేసి ఎన్ని పోయి మందిరానికి రాయని ఎన్నిసార్లు అయ్యగారు చెప్పిన గారు అమ్మగారు పిలిచారు అందరం చెప్పినా కానీ ఒకరోజు ఒక వారం వచ్చేవాడు మళ్ళీ నేను రాను నువ్వే వెళ్ళిపోమ్మని అనేవాడు. ఇంకా సరే ఆ నామాలయ్య పెట్టుకొని కూర్చునేవాడు. ఏంటి అయిని తీసేసాయి నువ్వు అయిని పెట్టద్దు నా ఇక్కడికి రావద్దు మా ఇంటికి రావద్దు అని కూడా ఒకసారి కోపం వచ్చి అనేదాన్ని. అంటే నీకేనా ఇల్లు ఉండేది నాకుండదు అనేసి కోపపడేవాడు. కానీ అట్లా అట్లా దేవుడు మరి చిన్నగా నడిపిస్తున్నాడు. తర్వాత ఏడోరాలు అయ్యగారు అమ్మగారు సరే రాండి అయ్యా నువ్వు ఏడోరాలను నడవమని చెప్పారు అమ్మగారు. మరి ఇప్పుడు ఆ మెంటల్తనం ఇంకా పోవాలా, సెంచర్తనం అనేది ఆ మెంటల్తనం అనేది ఇంకా బాగా తగ్గిపోవాలా? దేవుడు చాలా వరకు స్వస్థపరిచాడు, ఇంకా బాగా స్వస్థపరిచి ఇంకా ఉద్యోగంలో బాగా బలపడాలనేసి ఇంకా బాగా ముందుకు నడవాలనేసి తీసేసి స్వస్థత ఇంకా చాలా వరకు ఇప్పుడు స్వస్థత ఇచ్చాడు. ఇంకా బాగా స్వస్థత ఇచ్చి దేవుడు మీరందరూ కూడా అయ్యగారు అమ్మగారు ప్రార్థన మూలాన దేవుడు మూలాన విశ్వాస మందిరం మూలాన ఇంతమంది కార్యాలు జరుగుతున్నాయి, నా కొడుకు ఎందుకు జరగదని ఎన్నిసార్లు నేను బతిలాడి చేతులు పట్టుకున్నా కానీ వచ్చేవాడు కాదు. ఒక వారం వచ్చి రెండో వారం మానేసేవాడు. ఎవరు మేము చేయలేము ఇంకా సరే. కానీ ఆ టైం అనేది రావాలనుకొని బాధపడేవాళ్ళము. తర్వాత ఇప్పుడు ఏదో దేవుడిదైనా నడుస్తున్నాడు, ఇంకా నడవాలా ఆయన ఇంకా బాగా బలపడాలా, అన్నింటిలో ఉద్యోగంలో కూడా ఇంకా మంచి ఇదిగా ఉండాలా. నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను సరే, వాళ్ళమ్మ ఆ పిల్లడి కోసం వెళ్ళింది, ఆ పేరు అనేది దేవుడికి తీసుకురావాలా, ఆ మందిరంలో గొప్పగా ఉద్యోగం చేసుకొని బలపడ్డాడని అనిపించుకోవాలనేసి ఆ బాబు కోసం నేను